हेलो फ्रेंड्स एला वेलकम टू माय चैनल एंड चूडी सायं संध्या वेल एंड मोकल चला बहुना कदा हेलो फ्रेंड्स वेलकम टू माय चैनल सीआईडी 000 वीडियो अंडी हेल्थ गुरी वीडियो मनमेम वाड़ी ए सो एवरकना డబ్బులు చాలా ఎక్కువ ఉండి నాకు హెల్త్ ఏమైనా ఓకే హాస్పిటల్స్కి పడేస్తాను ఇట్లా నాకు అక్కర్లేదు అనుకున్న వాళ్ళు మాత్రం ఈ వీడియో చూడొద్దండి కొంచెం హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళు మాత్రమే చూడండి సో ఇప్పుడు మనం పల్లీలు ఎంతండి కాస్ట్ పల్లీలు వచ్చి దాదాపు ఒక 200 కేజీ అది పెరుగుతా తగ్గుతా ఉంది సుమారు లెక్కలు చెప్తున్నా మీరు మ్యాటర్ అర్థం చేసుకుంటారని నేను చెప్తున్నా 200 కేజీ अंटे पल्ली नूनी रावाली पल्लील नुंची रॉ मटेरियल 200 केजी पल्ली नूनी रावालंटे दादापु मन की 2 केजेस नुंची चत्ता अदि पोयि मन की कास्टे गानी एदन्ना गानी ओक 2 केजेस नुंची 1 केजी वेसुकुंदाम पोट्टु गिट्टु अंता पोतदि कदा अंटे 400 रूपायलु रॉ मटेरियल उंटे मरी लीटर प्याकेट मनमु आयिल प्याकेट कोंटे मन की पल्ली नूने 150 180 200 को वस्तुंदी अंटे अदि प्यूरा आलोचिंचंडि कोंचेम सरे नूने प्याकेट मीदा इंग्रीडियंट्स अनी एम रासारो तेच्चि चूडंडि रिफाइंड आयिल एक्सट्राक्टेड फ्रम ग्रेटेड सीड्स फ्री फ्रम एग्रिमोन आयिल सो नेनु ई आयिल प्याकेट नि कूडा क्लियर गा चूपिनु मल्ली वी कंपनी वाळ्ळतो नाकु प्रॉब्लम अवुतदि एंदुकु वच्चिंदि लेनि पोनुकोवाल అందుకని నేను ఈ ఆయిల్ ప్యాకెట్ని కూడా మీకు క్లియర్గా చూపించట్లేదు మీరు ఇంట్లో ఉంటుంది కదా దాని మీద ఇంగ్రీడియంట్స్ చదువుకోండి సరే ఏదైనా కానీ సన్ఫ్లవర్ ఆయిలే కానీ పల్లి నూనె కానీ ఫస్ట్ రా మెటీరియల్ కాస్ట్ ఎంత ఉంది మనం చూడాలి సో రా మెటీరియలే బెటర్ కదా దాంట్లో నుంచి వేస్ట్ పోద్ది పొట్టు పోద్ది పట్టించినందుకు ఖర్చు పట్టించినందుకు ఒక 20 రూపాయలు వేసుకుందాం సో అంత పోను మనకు ఆయిల్ కాస్ట్ ఎంత మన ప్యాకెట్ ఎంతకు దొరుకుతుంది अंत अभी प्यूरा अंत वाले सोशल सर्वीस अभी मन को आई कंपनी वाल अंत वाल जेबुल्लों डबूल पेको मन की मे बी अच्छे अंत कंपनी तरफ नीचे माटे अच्छे सो ने अलाकूदी जस्ट मंटी चेड़ी चुप्त मन इष्ट इपड़ी पैकेट ना दर अंटे मरी इन्ेदे वाड़ने रोजलू तरह एमर्जेंसी उल्लेमो मैं तुकम पैकेट्स సో ఏంటంటే కొంచెం కేర్ అవి కూడా మనం వాడదాం ఇప్పుడు నేను అందుకనే గానుగ ఆయిల్ ఎందుకు కాస్ట్లీ ఉంటుంది అంటే ప్యూర్ మీకు పల్లీలు అంటే పల్లి పప్పులు 2 కేజీలు వేస్తే ఈ లీటర్ మనకు వస్తుంది సుమారుగా ఖర్చు అంత కలిపి 400 అవుతుంది అందుకే కాస్ట్లీ ఉంటుంది కాస్ట్లీ కదా అందుకనే మనం ఏం చేయాలి పోని ఎక్కువ రేట్ అనుకుంటే తక్కువ నూనె వాడుకుంటే చేయాలి సో నేను గానుగలు దగ్గర నుంచి నూనె ఎలా చేస్తారు ఎలా ఎక్స్ట్రాక్ట్ చేస్తారు అనేది నేను ఒక వీడియో చేశాను సో గానుగ ఆయిల్ ఎందుకు మంచిది అని ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అన్నమాట ప్యాకెట్స్ ఎందుకు ప్యాకెట్స్ కంటే గానుగ ఎందుకు పట్టించుకోవాలి అన్న దాని గురించి వీడియో అన్నమాట అంతేగాని నేను ఎవర్ని కించపరచడానికి కాదు సో అది ఒక ఫ్యాక్ట్ మనం అర్థం చేసుకోవాలి గుండె జబ్బులు పోవడానికి ఈ ఆయిల్ అందులోనే ప్యూర్ లేదు ఇంకా గుండె జబ్బులు ఎట్లా పోనిస్తదండి కొలెస్ట్రాల్ ఫ్రీ ఇవన్నీ పల్లీలు అంటే పల్లి నూనెతో చేస్తే నువ్వు ఇంకా దాన్ని ఏదైనా రిఫైన్ చేస్తే ఎక్కువ ఖర్చు అవుతుంది తక్కువ ఖర్చు ఎలా అవుతుంది ఏమో నా డౌట్ అది సరే ఇవాళ ఫాదర్స్ డే కాబట్టి హ్యాపీ ఫాదర్స్ డే అందరికీ సో గానుగ దగ్గరికి వెళ్ళి నేను మొత్తం అన్ని డీటెయిల్స్ తీసుకొచ్చాను నూనె కూడా మనం గానుగ దగ్గరే కొనాలి ఇది గానుగ నూనె అని చెప్పి బయట పెట్టి ఎక్కడన్నా పెట్టి కొన్నా కొంచెం మనకి నష్టం ఎందుకంటే ఆయిల్ ఎప్పుడైనా ఆయిల్ ప్యాకెట్ తక్కువ రేట్ కాబట్టి కట్ చేసి అందులో పోసే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి గానుగ దగ్గరికి వెళ్ళి కొనుకోవాలి కాదు అప్పుడప్పుడు ఎమర్జెన్సీలో ఎలాగో ఆయిల్ ప్యాకెట్స్ ఉంటూనే ఉంటాయి సో చూద్దాం రండి మరి ఈ గానుగ ఏంటి ఎలా చేస్తారు ఇంకొకటి చాలా మంది బ్లౌజ్ డిజైన్స్ యాక్సెసరీస్ అవన్నీ యాక్సెసరీస్ శారీస్ ఇవన్నీ చెప్పమన్నారు సో నాకు నేను ఎలాగో డిజైనర్నే కాబట్టి చాలా ఉన్నాయండి డిజైనర్ బ్లౌజెస్ నేను డిజైన్ చేసింది ఒక పెద్ద వీడియో అవుతుంది సో 2-3 డేస్లో నేను అది పెడతాను ఎందుకంటే చాలామంది అడిగారు నన్ను తప్పకుండా పెడతానండి యాక్సెసరీస్ శారీస్ నా డిజైన్స్ అన్నీ పెడతాను సరే ఇప్పుడు అసలు వీడియోలోకి వచ్చేద్దాం
తెలవాలంటే కొంచెం సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. ఇలాంటి ఫ్యాక్ట్స్ అండ్ ట్రూత్స్ తెలవాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కొట్టండి. 15 కేజీల పల్లీలు వేస్తేనే మనకి 6 కేజీలు ఆయిల్ వస్తుంది. అంటే దాదాపు ఒక 300 రూపాయలు ఖర్చు అవుతుంటే మనకి 100 రూపాయలు 120కి ఎలా ఇస్తున్నారంటే ఎంత కల్తీ జరుగుతుంది, మన ఆరోగ్యానికి ఎంత హానికరం ఆలోచించండి. సో ఇప్పుడు గానుగలు అంటే ఏంటి, అక్కడ ఎలా పడుతున్నారు ఆయిల్ మన కళ్ళ ముందే పడతారు. సో ఒకసారి చూసొద్దాం రండి, గానుగల దగ్గర నూనె చూద్దాం ఇప్పుడు రండి. చూడండి వచ్చేసాం మనం గానుగుల దగ్గరకు వచ్చాం. ఇది మిషన్ అన్నమాట, చూద్దాం లోపలికి వెళ్ళి ఎలా ఉంది ఏంటి అనేది ఒకసారి మనం చూద్దాం రండి. చూడండి ఇది పెద్ద మెషినరీ ఒకటి ఉంది. నూనె ఎట్ వెళ్తుంది, దాంట్లో కలెక్ట్ అవుతుందా? ఎంతసేపు దిప్తే ఆయిల్ వస్తుంది? ఎన్ని కేజీస్ వేసాం? 10 కేజీలు 15 కేజీలు వేస్తే ఎంత ఆయిల్ వస్తుంది? 6 కేజీలు ఆయిల్ వస్తుంది. ఓకే, కేజీ పల్లీలకి 400 గ్రాములు ఆయిల్ వస్తుంది. ఇప్పుడు ఎంతసేపు తిప్పితే ఆయిల్ వస్తుంది? అంతసేపు ఇలా అంటూ ఉండాలి. అది పిండేసిందా? అది అవునా, తెలియదు నాకు. పిండేసిన యూజ్డ్ దీన్ని ఎందుకు వాడతారు? మొక్కలకా? ఓకే, దానా జాగ్రత్త. ఈ బాటిల్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర, శుభ్రంగా ఇవి తీసుకున్నాము. ఇప్పుడు కేజీ ఎంత అంటున్నారు? కొంచెం పడుతుందా? వెయి చేస్తారా? నువ్వులు 15 కేజీలు అయితే 6.5 ఆయిల్ వస్తుంది. ఇదేమో 6 వస్తుంది. ఓకే ఓకే, డేట్స్ ఎండబెడతారా నూనె? వాటర్ ఏమైనా వేస్తాం మేడం, అది ఎవాపరేటబుల్, ఎందులో డి విటమిన్ ఉంటుంది అంటారు కదా, అవునా, ఎక్కువ లైఫ్ ఉంటుంది అని పెట్టాం. ఓకే ఏంట్రా? ఓకే, బాటిల్స్ కూడా పెట్టండి. అవసరం అంటారా బాటిల్? కొంచెం కొంచెం నీళ్ళు చల్లుకుంటా ఉంటారా?
पिंडत आई चूँ రెండంటే మా పల్లీలు మా ఆయిల్ అన్న మేము కస్టమర్ నల్లగా ఉందేంటి చూడండి చాలా నల్లగానే ఉంటుంది వాసన కూడా వస్తుంది అది అంత రెడ్ జ్యూసెస్ ఏవో ఉన్నాయి కదా బాగా వచ్చిందా వావ్ ఫుల్ వచ్చింది కంప్లీట్ 45 మినిట్స్ కి ఇదంతా గట్టిగా ఫిట్టల్లా వస్తుంది ఆ వస్తుంది అయిపోయింది క్లియర్ గా వస్తుంది అక్కడ ఆయిల్ ఇప్పుడు అంటే దీన్ని మళ్ళీ ఫిల్టర్ చేస్తారా ఇంకేం ఉండదు ఆయిల్ ఫిల్టర్ ఏం ఉండదు ఇందులోనే వచ్చేస్తుంది క్లియర్ గా వస్తుంది తగరం కోటింగ్ అండి ఐసీసీ ఇత్తడికి లోపల తగరం బో చాలా బరువు ఉంది ఎక్కడ అన్నారు ప్లేస్ అజ్రామన్ తణుకు తణుకు దగ్గర అజ్రాన్ ఏ జెడ్ జెడ్ ఏ ఆర్ ఐఎం ఓకే ఇదేంటి మెటీరియల్ ఇది ఐసీసీ ఇత్తడండి బౌల్ అంతా లోపలేం తగరం కొట్టుంది ఓకే ప్రైస్ కోసం ప్రైస్ కోసం ఇది రైస్ ఇందాక మీరు అన్నం వండింది అది కంచు కంచు ఈ విత్తడ ఇత్తడ హై క్వాలిటీ ఐసీసీ ఇత్తడ అంటారు ఈ కూడా అక్కడే ఉంటాయా అక్కడే ఉంటాయి అంచు చూస్తారండి ఒకసారి బయటికి అది కడాయి ఫ్రీ ఉందా ఏమన్నా ఉందా